వాళ్ళ చేతిలో పెడుతున్నాను నేను దేశాన్ని. రేపు పొద్దున ఆధ్యాత్మికంలో మార్చిన, యుద్ధ భూమిలోకి మార్చిన వాళ్ళదే బాధ్యత. ఫస్ట్ మంత్లో తనకి పీరియడ్స్ తెప్పించి సెకండ్ మంత్లో తనకి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేశాను. లక్కీగా ఫస్ట్ అటెంప్ట్లోనే తను కన్సీవ్ అయిపోయింది. ఇప్పుడు మదర్ బేబీ ఇద్దరు మదర్ బేబీస్ హెల్తీగా ఉన్నారు. మెయిన్గా సోషల్గా వాళ్ళు అనుభవించే బాధలు తట్టుకోలేక ఇలాంటి పరిణామాలు, ఇలాంటి వాళ్ళకు కోరిక వాళ్ళకి కలగటం జరిగింది. వాళ్ళని వాళ్ళ హస్బెండ్ అయితే మరి గుడ్డుపోతూ రాజారావు అని పిలిచితే ఎంతో బాధగా ఉండేదానికి. ఆయన అని చెప్పేవాడు, డాక్టర్ గారు నాకేమైనా పర్వాలేదు, చనిపోయే ముందు ఇద్దరు పిల్లల్ని, ఒక్క పిల్లనైనా కని చూపించాలి మా ఊరు వాళ్ళకి అని తను అంత పట్టుదలగా ఉండేవాడు. ఇంత వయసు అని కాదు కదండి, వాళ్ళకి 62లో పెళ్ళయింది. పెళ్ళైన దగ్గర నుంచి కూడా వాళ్ళు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. చాలా చోట్ల మామూలుగా హాస్పిటల్ చూపించుకున్నారు, చెన్నై అపోలోలో చూపించుకున్నారు, ఎక్కడా సక్సెస్ అవ్వలేదు. ఒక 10 సంవత్సరాల నుంచి మాత్రం మందులే తీసుకోవటం మానేశారు. డాక్టర్ గారు ఆవిడ హెల్త్ కండిషన్ చూసి, ఆవిడకి మెనిస్ట్రల్ సాగిపోయి అప్పుడే 15 సంవత్సరాల దగ్గర అవుతుంది, ఆవిడ హెల్త్ కండిషన్ చూసి గర్భశంస అది చూసి అన్నీ బాగున్నాయి, మీకు సక్సెస్ అవుద్ది, నేను చేస్తాను, నేను ఛాలెంజ్గా తీసుకుంటాను ఈ వయసులో మీకు చేయటమని చెప్పారట. మినిస్టర్స్ రావటానికి మెడిసిన్ ఇస్తే మరలా భగవంతుడు సృష్టిది, మరలా ఆవిడకి మినిస్టర్లు వచ్చిందండి. వచ్చిన తర్వాత మన మామూలు స్త్రీలు ఎలాగైతే గర్భం దాలుస్తారో అలాగ 10వ రోజున మరలా ఇలాగ ఐవీఎఫ్ పెట్టడం జరిగింది. నిద్రలో పట్టలేదండి బాబు, దేవుడి వల్ల బాగున్నా చూసి భగవంతుడు దయవల్ల ఉట్టిరు బాగానే ఉందండి, బాగుందని సంతోషంగా ఉందండి.